నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం పర్యటనకు పూర్తైన ఏర్పాట్లు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. కలెక్టర్ రాజుబాబు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు. వాలంటీర్లు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. मुख्यमंत्री कार्यक्रम एर्पाटुलो भागंगा पार्किंग प्रदेशालु जिल्ला कलेक्टर राजबाबु परिशीलिंचारु. ग्रामाल नुंची प्रजलनु तीसुकोनि बस्सुलु उदयं 8 गंटलकल्ला सभा स्थलिकि चेरुकोवालनि कलेक्टर आदेशिंचारु. ई नेल 22वा तेदीन राष्ट्र मुख्यमंत्री बंदरपोर्टु अभिवृद्धि पनुलु प्रारंभिंचडानिकि विच्चेरुन्न संदर्भंगा वाहनाल पार्किंग प्रवेशालु अधिकारुलतो कलिसि जिल्ला कलेक्टर परिशीलिंचि अधिकारुलकु पलु सूचनलु चेशारु. जिल्ला परिषत् कन्वेंशन हाल आवरणलो वीआईपी वाहनाल पार्किंग कोसं तगिन एर्पाट्लु चेयालन्नारु. माचवरं मेट्टु प्रांतंलो बैपास् रोड प्रांतंलो बस्सुलु वाहनाल पार्किंग कोसं आयन स्थल परिशीलन चेशारु. उदयं 8 गंटलकल्ला सभा स्थल की बस चेरकनेला प्लां चेयर कलेक्टर अधिकार आदेश. कलेक्टर तपसीपूड़ी भूमि पूजा कार्यक्रम जरिए प्रां में एर्पटू वो परशी. పెడన పట్టణంలో వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు పథకానికి సంబంధించి రీసర్వేకు చర్యలు చేపట్టామని టీపీఓ ఏసుబాబు తెలిపారు. పెడన పట్టణంలో వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు పథకానికి సంబంధించి రీసర్వేకు చర్యలు చేపట్టామని టీపీఓ ఏసుబాబు తెలిపారు. పట్టణంలో డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేసి గుర్తించిన పాయింట్స్ ను రీచెక్ చేశారు. ఈ సందర్భంగా ఏసుబాబు మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో 27 గ్రౌండ్ పాయింట్స్ ఏర్పాటు చేశామని తద్వారా రీసర్వే చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. డ్రోన్ ద్వారా ఇమేజ్ ను సేకరించనున్నామన్నారు. ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. పోర్టు నిర్మాణ పనులు 30 నెలల వ్యవధిలో పూర్తవుతాయని వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేరుని కిట్టు తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంతో కృష్ణా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. భూమి పూజ తర్వాత 30 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి కానున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు పేర్ని కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సముద్ర తీరం వద్ద నిర్మించిన వేదిక ప్రాంతం, పైలాన్ నిర్మాణ స్థలాన్ని, హెలిప్యాడ్ స్థలం తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం 3 జిల్లాల యువజన అధ్యక్షుడు పేర్ని కృష్ణమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణాన్ని విడతల వారీగా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, మొదటి విడతగా 4 బెర్తుల నిర్మాణం జరుగుతోంది, తరువాత దశలో 8 బెర్తులు ఈ ఓడరేవుకు వనగురునట్టుగా చెప్పారు. మొదటి దశలో నిర్మితమవుతున్న 4 బెర్తుల్లో ఒకటి మల్టీ పర్పస్ బెర్త్ కాగా 2 జనరల్ కార్గో బెర్తులు, ఒకటి బోర్డు కోసం కేటాయిస్తారని తెలిపారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే 80,000 టన్నుల బరువుతో వచ్చే షిప్పులు సైతం సురక్షితంగా రాగలుగుతాయన్నారు. ఇదిలా ఉంటే బందరు పోర్టు నిర్మాణానికి 1730 ఎకరాల భూమిలో నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్ని కిట్టు వివరించారు. మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం నెరవేరుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని మహత్తర కార్యక్రమాన్ని ప్రజలందరూ హాజరై ఆయన సభను విజయవంతం చేయాలని సందర్భంగా పేర్ని కిట్టు కోరారు. చిరకాల కోరిక, అలాగే మరీ ముఖ్యంగా బందర్ ప్రజల చిరకాల కోరికైన మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించడానికి సీఎం గారు 22వ తారీఖు రావడం అందరికీ విదితమే. ఈరోజు అంటే ఇది ఎందుకు చిరకాల కోరిక అంటే చాలామంది యువకులకు, నిరుద్యోగులు అయిన యువకులకి కోరిక ఏంటంటే సంతూరులో ఉండి ఇక్కడ ఉద్యోగాలు వచ్చి ఇక్కడ కంపెనీలు వస్తే సంతూరులో తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బతకాలని బందర్ ప్రజల కోరిక ఎప్పటి నుంచో. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 22వ తారీఖున పనులు మొదలు పెడతాం, అలాగే త్వరితగతిన ఫస్ట్ ఫేజ్ పోర్టు పనులు 30 నెలలు టైంలో పూర్తి చేస్తానని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. తప్పకుండా ఇంత అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బందర్ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పోర్టు, మెడికల్ కాలేజు, ఫిషింగ్ హార్బర్ ఎప్పుడూ లేని విధంగా బందర్ వైపు అందరి చూపు తిరిగేలాగా 3 మేజర్ ప్రాజెక్టులు మాకు ఇచ్చి బందరు దశ దిశ మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున, కృష్ణా జిల్లా ప్రజలందరి తరపున, మరీ ముఖ్యంగా బందర్ ప్రజలందరి తరపున, అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఇక్కడే సొంతూరులో చేయాలనుకుంటున్నారో అటువంటి నిరుద్యోగుల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
సెలవు తీసుకున్నాం అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు ఇది చూస్తున్న రకరకాల మీడియా మాధ్యమాల ద్వారా ఈ నా మాట వింటున్న ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాను మనందరి చిరకాల కోరిక నెరవేరుస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు 22న 22వ తారీఖున మన పోర్ట్ పనులు మొదలు పెడతాకు వస్తున్నారు కాబట్టి ఆ రోజు సభా ప్రాంగణానికి మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తాకి రావాలి తప్పకుండా సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు తెలుగుదేశం పార్టీకి మరలా పూర్వ వైభవం రాబోతోందని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు పెడన టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మండల పరిధిలోని కొంగజర్ల గ్రామానికి చెందిన సిరివెళ్ల సుబ్రహ్మణ్యం గొల్ల శేషు చేగుండి జగన్ మోహన్ రావు మెరుగుమాల రమేష్ గొల్ల ప్రసాద్ బాబు నిమ్మకూరు రాఘవేంద్రరావు బేతపూడి ఇంద్ర వెంకటగిరణ్ ఎద్దు నందీశ్వరరావు గొల్ల అశోక్ గునుపూడి సుబ్బారావు మత్తే భాస్కర్ రావు తదితరులు కాగిత శివరామకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతి అక్రమాలకు అడ్డువదుపు లేకుండా పోయిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చెలపాటి ప్రసాద్ సీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా ఒక అరాచక పాలన నడుస్తుందో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు యువకులు ముఖ్యంగా ఈ రోజున పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా వాళ్ళందరూ కూడా దోపిడీయే మరి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో పాలన చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ ఇసుక మాఫియా లేదంటే రకరకాలుగా ప్రజలందరినీ కూడా భయపెడుతూ ఈ రోజున రాష్ట్రంలో పాలన చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి లేక ఈ రోజున నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు పక్క రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి లేదంటే ఇక్కడే మరి మద్యానికో లేదంటే గంజాయికో లేదంటే పేకాటలకు బానిసయ్యి ఈ రోజున యువత అంతా కూడా మరి నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు ప్రతి సంవత్సరం కూడా జనవరి 1st కల్లా మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి యువకులందరినీ కూడా ఈ రోజున మోసం చేశారు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజున చెప్పినటువంటి మోసపూరిత మాటలతోటి నమ్మి మరి ఈరోజు గెలిపిస్తే వాళ్ళందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత మరి వైసీపీ పార్టీది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మరి ముఖ్యంగా మరి కొంగంచెర్లో ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోటగా ఉండేది ఈ రోజున మరి ఈ చేర్పులతోటి మరింత బలోపేతం అవుతుందని చెప్పి సందర్భంగా కొంచెం ఇబ్బంది ఎదురవడం జరిగింది అక్కడ వైసీపీ నాయకులు అనేక రకాలైన అరాచకాలు సృష్టించడం జరుగుతుంది రోడ్లు కానించి కనీసం చెరువు పక్కన మట్టి కాలేజీ మట్టి కూడా ఎట్లా పడితే అట్లా తవ్వేస్తాం జరుగుతుంది మా అక్కడ ఉన్న మా నాయకులు తెలుగుదేశం నాయకులు అడ్డగించాలని ప్రయత్నం చేసినా ఇప్పుడున్న మినిస్టర్ గారి అండదండలతో తోపుమన్నారైనా నేను తవ్వేసుకున్నామని చెప్పడం జరుగుతుంది అనేక రకాలైన విలేకరులకు చెప్పినా ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినా విఆర్ఓ కంప్లైంట్ చేసినా ఆపకపోవడమే కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎన్నో రకాలుగా మా నాయకులను అక్కడ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆ ఇబ్బందులన్నింటి లేకుండా చేయడం కోసం మా కృష్ణప్రసాద్ గారు మా నాయకులు కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన అన్నదండలతో ఇప్పుడు శివరామకృష్ణ గారు ముందుకొచ్చి మా శ్రీనివాసరావు గారు అక్కడున్న తెలుగుదేశం నాయకులందరూ అన్నదండలతో కొంగంచెర్లని తీర్చిదిద్దుతారు ఇప్పటికే చాలా చేయడం జరిగింది మేము అక్కడ చెరువు తవ్వడం మంచినీళ్ళు ఇవ్వడం ఫిల్టర్ బెడ్లు కట్టించడం మా కాయ ప్రీతం నాయకు కాగిత వెంకటారావు ఆశీర్వదంతో చేయడం జరిగింది రోడ్లు పోయడం పార్టీలో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీలో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ఐటీ హబ్ సృష్టికర్త ఈరోజు హైదరాబాద్లో ఇంతమంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారంటే కారణం ఒకే ఒక వ్యక్తి నందమూరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి తెలుగుదేశం పార్టీకి సారథ్యం ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను ఈ పార్టీలో జాయిన్ అవడం నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా ఈరోజు
రాజకీయం చేయడం చాలా సులభం, కాకపోతే విలువలతో కూడిన రాజకీయం చేయడం చాలా కష్టం. అటువంటి విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నటువంటి కాగిత కృష్ణప్రసాద్ నాయకత్వంలో నేను జాయిన్ అవడం, ఆయన కింద నేను పనిచేయడం నాకు చాలా. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సాంకేతిక రంగానికి అలాగే ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగబద్ధంగా లౌకిక వాదాన్ని బలపరుస్తూ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీసీసీ సెక్రటరీ మహమ్మద్ దాదా సాహెబ్, పెడన అసెంబ్లీ ఇన్ఛార్జ్ పీసీసీ డెలిగేట్ లింగాల సుధాకర్ రావు, టౌన్ అధ్యక్షులు కొడమంచిలి చంద్రశేఖర్, డీసీసీ మీడియా చైర్మన్ ఉటుకూరి శాంతిరాజు, డీసీసీ సేవాదళ అధ్యక్షులు చిలుకోటి ప్రసాద్, డీసీసీ మైనార్టీ ముస్లిం సెల్ అధ్యక్షులు షేక్ జాన్ బాషా, అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖార్గే గారు పిలుపు మేరకు, అలాగే మరి పీసీసీ అధ్యక్షుల వారు గిడుగు రుద్రరాజు గారు ఆదేశాల మేరకు మరి జిల్లా ఆఫీసులో, కృష్ణా జిల్లా ఆఫీసులో ఘనంగా రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడాను హాజరయ్యారు. భారతరత్న రాజీవ్ గాంధీ గారు మరి దేశానికి ఎంతో సేవ చేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు. మరి ఈనాడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా ట్యాబ్ ఉందంటే మరి ఒకళ్ళ ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా ల్యాప్టాప్ ఉందంటే, మరి ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా సెల్ ఉందంటే, అనేకమైన ఇంటర్నెట్ ఉందంటే అన్నీ కూడాను మరి భారతదేశానికి తీసుకొచ్చింది మహానుభావుడు ఆయనే. మరి ఈ యొక్క నెట్వర్క్ అంతా కూడా చేసినంతా కూడా ఆయనే. మరి భారతదేశానికి వినలేని సేవ చేసి మరి టెక్నాలజీని తీసుకొచ్చింది మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారు పేద ప్రజల మనిషి, కాంగ్రెస్లో అనేకమైన పథకాలు తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. మరి ఈనాడు మా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్క చోటను భారతదేశం గర్వించదగ్గ మహోన్నత నాయకుడు భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈవేళ కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం కూడా రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను కొనియాడుతూ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను, ఆయన ప్రవేశపెట్టిన పరిపాలన కార్యక్రమాలను విశ్లేషించుకుంటూ భారతదేశం ఏ రకంగా ముందుకు పోవాలో ఆయన వేసిన ప్రణాళిక బాటలే ఈరోజు చూపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించిన మహోన్నత నేత శ్రీయుతులు రాజీవ్ గాంధీ గారు, సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు, అలాగే పంచాయతీరాజ్ ఇంకా అనేక సంస్కరణలను నివాళులర్పిస్తుంది జరిగింది. మరి ఇంత చెప్పినట్టు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పంచాయతీ వ్యవస్థలో అదేవిధంగా ఓటు హక్కు 18 సంవత్సరాలకి కలిపి ఘనత ఆయన తగ్గుతుంది. ఆయన అంతేకాకుండా ఆయన పులావర్కు మార్పులు తీసుకొచ్చారు. మరి ఈనాడు మోడీ గారు మరి అనేక కార్యక్రమాలు చేసి అవి పేద బడికి వాళ్ళకి అందకుండా ఓన్లీ ధనవంతులకు అందుతున్నాయి. మరి ఆనాడు ఆయన ముందు చూపుతో మరి చేసిన ప్రతి కార్యక్రమం కూడా మరి ఉదాహరణ చెప్పాలంటే ఏటీఎంలో ఆనాడు ఏటీఎం పెట్టిన ఘనత రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ తగ్గుతుంది. మరి ఈనాడు ఏటీఎంలో డబ్బు పెట్టే స్థితిలో కూడా మోడీ లేడంటే మరి దేశం ఎటుపోతుంది చూసుకోవాలా? మరి ఒకసారి దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒకసారి పునరంకితం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మోడీ పరిపాలన చూస్తుంటే ధనవంతులు దోచిపెడతాం తప్ప పేద బడుగు బలహీన వర్గం అనేటి వర్గాలకు ఎటువంటి లబ్ధి చేకూరుస్తలేదు. కాబట్టి మరి ఆనాడు డిమోనిటేషన్ అన్నాడు, 2000 రూపాయలు రద్దు చేశాడు, మరి కొత్తగా 2000 రూపాయలు ఉండి పెట్టాడు. మళ్ళీ అందరూ డబ్బు దాచేసుకున్నారు ఇప్పుడు ధనవంతులు అందరూ, ఇప్పుడు మళ్ళీ 2000 రూపాయలు రద్దు అంటాడు. భావితరాలకు మెరుగైన జీవితాలను అందించడానికి ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజ్బాబు పిలుపునిచ్చారు. మిషన్ లైఫ్ 2023 కార్యక్రమంలో భాగంగా మంగినపూడి సముద్ర తీరం వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజబాబు పాల్గొని ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ లైఫ్ 2023 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో అన్ని మండలాల్లో మిషన్ లైఫ్ పేరిట 75 పర్యావరణ విభాగాల్లో
అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని వివరిస్తూ ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ భూమిలో కలవటానికి ఎన్నో ఏళ్లు పడుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్ఛందంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ అలవాట్లెంతో అవసరమన్నారు. ఇక నుంచి ప్రతి ఆదివారం సముద్ర తీర ప్రాంతాల్లో చెత్తను శుభ్రపరచుకునేలా ప్రణాళికలు రూపొందించి పక్క చెత్త కుండీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం బెల్, ఉయ్యూరు, షుగర్ ఫ్యాక్టరీ, సంధ్య ఆక్వా గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఐ కిషోర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజనీర్లు డి ప్రసాదరావు, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖరరావు, సహాయ పర్యావరణ ఇంజనీర్ కె జ్యోత్స్న, భద్రత మరియు బాధ్యత ఫౌండేషన్ నిర్వాహకులు బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సో అంత సెన్సిటివ్ గా మనం ఉండట్లేదు. సో ప్లాస్టిక్ రేపు పొద్దున నెక్స్ట్ తరాలకి ఇప్పుడు చూసాం మా పిల్లలకి వాళ్ళ తరాలకి మనం ఈ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అని అంటే కనుక డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ అనే దాన్ని మనం ఆల్మోస్ట్ లిమిటెడ్ యూజ్కి తీసుకురావాలి. సో ఆల్టర్నేటివ్ యూజెస్కి మనం ఎప్పుడైతే మనం డైవర్ట్ అవుతామో దెన్ ఆటోమేటిక్గా ఈ ప్లాస్టిక్ యూజ్ అనేది తగ్గుతుంది. మనం ఇట్ ఈస్ సింపుల్, ఏదైనా క్యారీ బ్యాగ్ కానీ ఇది కానీ టెక్ మనీ అతను ఇస్తాడు, మనం తీసుకుని వచ్చేస్తాము. సో తర్వాత డిస్పోజల్ కూడా వెళ్తే వెళ్తే అట్లా పడేసేస్తాం. సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేసి దాన్ని యూసేజ్ని తగ్గించాలనేది ఒక కార్యక్రమం. తద్వారా ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఉంటుంది అనేది. రెండోది ఏంటంటే సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ వేస్ట్ రిడక్షన్, అడాప్షన్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడం, ఇవన్నీ ఎందుకు అని అంటే కనుక టుమారో రేపు పొటెన్షియల్ యూత్ని కానీ పొటెన్షియల్ అంటే రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ సామర్థ్యం గలటువంటి మ్యాన్ పవర్ ఉండాలి అని అంటే కనుక డెఫినెట్గా ఈ హెల్దీ హ్యాబిట్స్ అనేది కూడా మనం చేయాలి. సో ఈ G20 అనేది ఏదైతే మనకు జరుగుతుందో, మేము ఇంతకుముందు విశాఖపట్నంలో ఉన్నప్పుడు కూడా G20 మనం ఆల్రెడీ అక్కడ కండక్ట్ చేసాం. సో అందులో మెయిన్గా ఆ ట్యాగ్ G20 ట్యాగ్ని తీసుకుని సో ఈ హెల్దీ లైఫ్ కానీ సేవ్ ఎన్విరాన్మెంట్ కానీ ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా బిగ్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది. అందులో స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ ఏ మూవ్మెంట్ కింద మనకి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు దాన్ని పురస్కరించుకుని మనము బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ అనేది మనం స్టార్ట్ చేసాం. సో లెట్ అస్ స్టార్ట్ ద బీచ్ క్లీనింగ్ సో దాట్ ఇది ఎవ్రీ మంత్ మనకి యాక్చువల్గా అయితే కండక్ట్ చేస్తే బాగుంటుంది. ఏం చేద్దంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు ఉన్నటువంటి ఏకైక బ్లూ బీచ్ ఇది మంగినపూడి బీచ్, చాలామంది వస్తున్నారు. సో ఇక్కడ నా సజెషన్ ఏముందని అంటే కనుక పర్మనెంట్ బేసిస్లో ఇక్కడ మనం డస్ట్బిన్స్ పెట్టాలి. డస్ట్బిన్స్ ఎక్కడ కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు కార్యాలయంలో అవనిగడ్డ మండలం పరిధిలో గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సత్కార వేడుకలు, సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవంలో శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు సింహాద్రి మాట్లాడుతూ దాదాపు 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదవాడికి మంచి చేయాలన్న జగనన్న పెట్టుకున్న నమ్మకం వాలంటీర్లని ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లిన ఘనత జగనన్న మానస పుత్రిక అయిన వాలంటరీ వ్యవస్థ అని, ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల గడప వద్దకే పాలన అందిస్తున్న ఘనత జగనన్నదని తెలిపారు. అనంతరం అవనిగడ్డ మండల స్థాయి సేవారత్నకు ఎంపికైన ఆయుగురికి శాలువాతో సత్కరించి అభినందించారు. మండలంలోని 252 మంది వాలంటీర్స్ కు శాలువాతో సత్కారం చేసి సేవామిత్ర మెడల్ మరియు సర్టిఫికేట్ అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, గ్రామ వార్డు వాలంటీర్స్ పాల్గొన్నారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఏ ఇబ్బంది ప్రజలకు లేకుండా వాళ్ళు వచ్చిన ఇబ్బందుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఇచ్చే పథకాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ లేకపోతే ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరుక్కోకుండా
ఎక్కడికక్కడ పరిష్కార మార్గం తీసుకా వాళ్ళ సమస్యను మా దృష్టికి కూడా తీసుకొస్తా మేము సమస్యల్ని పరిష్కరించేటట్టుగా ఉండ సిస్టమే వాలంటీర్ సిస్టమ్ అలాంటి సిస్టాన్ని వాళ్ళ గౌరవించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం ఆ మానస పత్రిక ఇవాళ వాలంటీర్ సిస్టమ్ది జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన పెట్టిన ఈ వాలంటీర్ సిస్టమ్ మూలంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా లంచాలతో పని లేకుండా నడిచిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన అవుతారు అటువంటి ఆలోచన విధానం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎలా వేళలా గుర్తుపెట్టుకుంటున్నారు ఎవరో మర్చిపోరు ఏ ఇంటికాడ ఏ పెన్షన్ రాలేదన్నా వెంటనే సాల్వ్ చేయడానికి వీలుగా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్ సిస్టమ్ ఆ వాలంటీర్ సిస్టమ్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన వరంలాగా మేము భావిస్తున్నాం ప్రజలు కూడా అదేవిధంగా ఉన్నారు భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు ఈ వాలంటీర్ సిస్టమ్ అని చూస్తుంది ఖచ్చితంగా ఈ వాలంటీర్ సిస్టమ్ని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ప్రజలకు ఏ విధంగా సౌలభ్యంగా ఉపయోగపడాలో ఆ ఉపయోగకరంగా ఆయన ఆలోచనలు ఉన్నాయి ఆయన ఆలోచనలకి మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. నేను కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పి డైరెక్ట్గా బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి సాక్ష్యం ప్రతి ఒక్క వాలంటీరు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ప్రతి గడపకి వెళ్తున్నాము వాళ్ళకి పథకాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నాము. ఎక్కడన్నా ఎవరన్నా రాలేదనగానే ఏం చేస్తున్నాము అమ్మ వాలంటీర్ ఎవరన్నా అడగగానే వాలంటీర్ వస్తున్నారు. ఎందుకు రావట్లేదమ్మా పెన్షన్ అంటే వయసు సరిపోలేదండి ఇంకో 2 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు నిండు 2 ఏళ్ళ తర్వాత పెట్టిద్దామని చెప్తున్నారు. లేదా ఇవి వచ్చేది ఆగిపోయింది అంటున్నారు ఏంటమ్మా అంటే వాళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడండి వాళ్ళు. అలా ప్రతి దానికి ఎందుకు వస్తున్నాయి ఎందుకు రావట్లేదు మన ప్రభుత్వం చేసే ప్రతి మంచికి సాక్ష్యం మీరందరూ. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మద్దతుగా ఉండి ఇంకా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా మన ప్రతిపక్షాలు ఏమున్నాయి వాలంటీర్ ఉద్యోగాలు అంటే ఎందుకు ఇంట్లో ఎవరు లేనన్నప్పుడు వెళ్ళి తలుపులు కొట్టడానికి అని చెప్పి చాలా హీనంగా చాలా తప్పుడుగా మాట్లాడారు. కానీ ఒక్కసారి అనుకున్న విధంగా కోవిడ్ వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేసింది ఎంత మంచిగా పనిచేసిందో చూసి చివరికి యూకేలో ఈ కోవిడ్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వాళ్ళు ఎవరన్నా పనిచేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా దొరుకుతుందేమన్నా అని వెతుక్కునే పరిస్థితికి వెళ్ళారు. కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం పర్యటనకు పూర్తయిన ఏర్పాట్లు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. కలెక్టర్ రాజుబాబు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఇవి ఇన్నటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.